మహబూబాబాద్ కలెక్టర్ సమగ్రత కార్యాలయంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గిరిజన ఉద్యోగుల పట్ల జాతి వివక్షత చూపుతూ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న గిరిజన మహిళ అవుట్ సోర్సింగ్ అటెండర్ ఉద్యోగిని మానసికంగా వేధించి విధుల నుంచి తొలగించిన డిఈఓ రామారావును వెంటనే సస్పెండ్ చేయాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వరంగల్ ఆర్జేడి సత్యనారాయణకు వినతి పత్రం. మహబూబాబాద్ అతిపెద్ద గిరిజన జిల్లా. ఈ గిరిజన జిల్లాలో అత్యధిక ఉద్యోగాలు గిరిజనులు ఉన్నందున అగ్రకులానికి చెందిన డిఈఓ నిమ్మ జాతికి చెందిన గిరిజన ఉద్యోగుల పట్ల జాతి వివక్ష చూపుతూ వారిని మానసికంగా వేధిస్తూ నోటికి వచ్చినట్లు దురుసుగా మాట్లాడుతూ గిరిజన ఉద్యోగులను విధుల నుండి తొలగించడానికి తీవ్రంగా ఖండించారు. గత 6 నెలల క్రితం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన అటెండర్ గా పనిచేస్తున్న ధరంసోత్ పార్వతి అనే గిరిజన మహిళ ఉద్యోగిని డిఈఓ రామారావు మానసికంగా వేధించడం వలన ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని కక్ష సాధింపు చర్యగా ఆమెను ఈ విద్యా సంవత్సరానికి ఉద్యోగం నుండి తొలగించినట్లు చెప్పి విధులకు రావద్దని హుకుం జారీ చేశారు. అదే విధంగా గత సంవత్సరంలో గూడూరు మండలంలో 5 గిరిజనుల ఉద్యోగాలను విధుల నుండి తొలగించడం జరిగింది. ఉద్యోగాలు ఎవరైనా చిన్న చిన్న తప్పులు చేసి ఉంటే మెమో రూపంలో గాని నోటీసు రూపంలో గాని మందలించడం కాకుండా ఎటువంటి నోటీసులు లేకుండా గిరిజన ఉద్యోగాలు అంటేనే విధుల నుండి తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విధంగా గిరిజనుల పట్ల జాతి అహంకారం ప్రదర్శిస్తూ గిరిజన మహిళా ఉద్యోగుల పట్ల మానసికంగా వేధిస్తున్నందున సుమోటుగా తీసుకుని డిఈఓపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా నిరుపేద గిరిజన మహిళా అవుట్ సోర్సింగ్ అటెండర్ ఉద్యోగి అయిన ధరంసోత్ పార్వతిని వెంటనే విధులలోకి తీసుకురావాలని కోరారు. ఆలోచన లేనప్పుడు అంగీకరించడం చెప్పాను. అంటే ఆలోచన మనిషి రావాలి కదా, విజయ ఆలోచన రావాలి కదా, రావాలి. ఫస్ట్ ఇంతమంది ఉన్నారు, ఇన్ని రోజులు చూస్తున్నారు, ఎన్ని ఇన్స్టిట్యూషన్లు పెడుతుంటారు, ఎంతమంది పేరు పెడుకుంటారు, అందరు చూస్తున్నారు నేను, అందరు చూస్తున్నారు నాకు ప్రత్యక్షంగా ఇవ్వాలేంటి ప్రత్యేకంగా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూశాను సెల్ ఫోన్ కొనుక్కున్నాను, ఓపెన్ చేయమంటున్నాను, క్లియర్గా ఓపెన్ చేయబడుతున్నాను, అక్కడ కూర్చొని అట్లేదంటున్నారు, ఎక్కడెక్కడ కూర్చుంది డ్యూటీ చేసి చూడమంటున్నా, ఈ రెండు దాడదాము మిగతా మీద బాగుందామని మొత్తం మట్టుకు చూడాలి, మొత్తం మట్టుకు చూడాలి. ఇప్పుడు మాకు భార్య పిల్లలు మనవాళ్ళు మనవరాలు అల్లుడు ఉంటారు కదా, మా పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి. ఇంటరాక్షన్ కలిగితే ఒక డ్యూటీ చేసేటప్పుడు ఎన్నో రకాల ఆలోచన ఉంటాయి, అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయడం ఆటంకం కలిస్తే ఇంటరప్షన్ వద్దా, పని చేయకపోతున్నా ఇంటరప్షన్ వద్దా, ఇంతకుముందు చెప్పా ఇంతకుముందు చెప్పా ఇంతకుముందు చెప్పా, అది జరుగుతుంది కాబట్టి ఇక్కడ కాకుండా ఇక్కడ ఆలోచిస్తున్నాం. ఈ లోపల ఇంత సేమ్ క్రియేట్ చేసి ఏం చేయమంటారు నన్ను చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఆమె క్రియేట్ చేసిందని మీరు అంటున్నారు. సో ఇది సార్ డిఓ సార్ క్యారెక్టర్, ఇది సార్ నన్ను ఇట్లా అన్నారు, సో కొన్ని చెప్పుకోలేని మాటలు అన్నారు నన్ను, మీకు రెండు విషయాలు రాత్రికి వచ్చేకుండా అందరూ ఉన్నారా లేదా అనేది వచ్చి చూసుకుపోయారు. ఓకేనా, ఆ రోజు మందలేయడం జరిగింది, ఇది కారణం పడ్డది అడ్మినిస్ట్రేటర్ అని వాళ్ళు చెప్పారు. నేను ఆ రోజుల టైంలో నేను ఏదో పని మీద ఉన్నాను ఇక్కడ, ఆ టైం వస్తాను. తర్వాత రెండోది ఏంటి, సెల్ ఫోన్ అనేది, ఈ రెండు ఎగ్జాంపుల్ వస్తాను, ఈ రెండు ఎగ్జాంపుల్ సార్ ఒకటే ఒకటి, ఈ రెండు ఎగ్జాంపుల్ సార్ మీకు మొత్తం ఓపెన్ చేసుకోవాలని ఏ టు జెడ్ మీకు ఎవరికి తెలియదు, నా మీద నేను ఎక్కువ పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నాం, ఎందుకు పెట్టుకున్నాం, ఎందుకు పెట్టుకున్నాను, నా మీద చూడండి, నాకున్నంత క్లియర్ ఎక్కడ ఎక్కడ ఉండదు, మీకు లోపల చూడండి, నేను లోపల కూడా మీకు తెరవడుతుంది ప్రొటెక్షన్, ఎందుకు చూడండి నేను లోపల కూడా ఇది పనిచేయండి కాదు, క్లోజ్ చేసుకోరా, 24 hours పని చేస్తాను, 24 hours అర్థమైంది అమ్మా, తోటలు ఉంటాయి ఏ అర్థమైన పెద్ద పెద్ద వాళ్ళు పెట్టుకుంటున్నారు, నేను అన్ని రకాల క్యాండిడేట్స్ ఉంటారు మాకు తెలుసు,
సర్వీస్ చేయాలని తపడపడుతున్నప్పుడు ఆటంకం కలిగిస్తున్నప్పుడు ఇదే గురించి మాట్లాడుతున్నారు, ఇదే వర్గం వాళ్ళు నష్టపోతున్నారు పనికి ఆటంకం. ఇప్పుడు ప్రశ్న కూడా అపవాదు కూడా ఒక స్థాయి ఉండాలి. ఇంత పట్టుదలగా వేసిన చూసుకుంటా అంటే ఎందుకు వస్తుంది అంటే కారణం ఏంటని ఆలోచిస్తారు. ఎక్కడ మూలం ఉంది, ఈ మూలానికి ఎంత ఎవరు ఉన్నారు, బేస్ ఏమని వాళ్ళ టార్గెట్, వాళ్ళ టార్గెట్ ఏమి ఉంటుంది ఎప్పుడు వాళ్ళది, ఇవన్నీ మనం ఆలోచించగలగాలి. అది అనాలసిస్ అండి. అనాలసిస్ చేసి తద్వారా డిపార్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా, వ్యక్తిని చేద్దాం అనుకుంటున్నారా, సంస్థను ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, అది చూడాలి. ఇవన్నీ కూడా వాస్తవం మూలాగా జరిగింది. ఇప్పుడు పార్వతి మూవీ నేను క్లియర్గా చెప్తున్నా కదా, ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయమో లేదు అంటే ముందే పని చేస్తున్నారా, మమ్మీ అన్ని నేను మొత్తం ప్లాన్ చేసి మొత్తం బిల్డింగ్ మొత్తం ఆఫ్ చేసి నా కంట్రోల్లో పెట్టుకోండి. ఇది ఎంతమంది సాధ్యాసాధ్యం మీరు ఆలోచించండి, మీరు ఆలోచించండి. నేనే కాదు అట్లనే ఆ మీద ద్వేషం లేదు. ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలు కాదు, యూనివర్సల్. ఇక్కడ కూర్చున్నప్పుడు ఆవేదేశాలు అతీతంగా ఉన్నారు, మనస్సాక్షి ఉంటుంది, మనస్సాక్షి ఉంటుంది. ఇప్పుడు సభ మీ అందరినీ మభ్య పెడుతున్నాం, నేను కానీ తను కానీ చెంత మనసుకి తిరగబోతుంది, 100% తిరగబడాలి. ఒకవేళ మనసు లేదు అంతా పోతున్నాం అనుకుందాం, ఇవ్వలో పోతున్నాం అనుకుందాం, దానికి ఫ్లెట్ ఖచ్చితంగా పోతుంది లేదు 100%. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం చేస్తానంటారు, ఆ అమ్మాయి ఏమంటుంది నా జాబ్ కోసం మేడం, అది కూడా చెప్పింది ఇంకా కాదు ఏమీ లేదు. ఇప్పుడు ఏమీ లేదు సార్, కేవలం ఆ జాబ్ అనేది చెప్పలేదు. ఆ జాబ్లో లేదు, మీరు తీయలేదు కదమ్మా, తీయకుండా తీసేశారు అంటే ఇక్కడ సంథింగ్ రాంగ్ డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, ఎందుకంటే ప్రొవైడ్ చేసేవాళ్ళు ఉండొచ్చు, ఇంకేదైనా చేసేవాళ్ళు ఉండొచ్చు. అందులో నాకు తెలుసు కానీ దెబ్బలు పెట్టేది అన్నారు. ఎందుకంటే నేను చేయలేదు ఇంతవరకు, నేను ఇంకా తీసేసినట్టు ఎట్లా ఉండేది, తీసేయాలి కదా మీకు అక్కడ నేను నాటకాలు ఆడుతున్నామని కాదు కదా, కాదు కదా. నేను నా ఆడగా వద్దు అనుకుంటున్నా, ఈ ఆఫీస్లో వద్దు, అడ్జస్ట్మెంట్ చేయాలి, అది అవుతుందా కాదా అడ్జస్ట్మెంట్ అన్నప్పుడు చేసి మళ్ళీ ఇక్కడ పని ఉంటాయి అన్న లెక్క పత్రాలు అంకంగా అనుకోగానే కాదు. ఒక గవర్నమెంట్ సిస్టమ్లా యూనిఫార్మ్లు ఉండాలి, ఒకరికొకరు ఫ్యాన్ ఉండదన్నమాట. యూనిఫార్మ్ ఉంటే ఏ ఇప్పుడు నేను ఎక్కడో 5 సస్పెండ్ చేశాను వాళ్ళ క్యాష్ చేశానన్నాను, అక్కడ సెల్ ఫోన్ ఉండదు, ఉన్నాయి మాకు కూడా తెలుసు. వాళ్ళు తప్పు చేసి తర్వాత మేము చేస్తే తప్పు చేయలేదు, ఏమంటే ఇష్టం విషయం 10% తప్పు చేస్తే 10% పనిష్మెంట్ ఇవ్వాలి, 100% ఇవ్వకూడదు అమ్మా. కానీ 100% దాటి తప్పు చేశా కానీ ఆలోచించట్లే, కేవలం ఇక్కడ ఉంచుకోవద్దు, తప్పేమి కదా దాంట్లో డిస్కషన్ చేసుకున్నాం కూర్చోరు ఏం చేయాలి ఏం చేయాలి అయిన తర్వాత మరీ పరిచయం రావాలి, మళ్ళీ తర్వాత ఫైనల్ డిసిషన్ తీసుకున్నాం పిలుస్తారు ఏముందండి విషయం చెప్తారు, దాచిన పెడుతున్నాం ఎందుకు దాచి పెడతారు మీకు దీంట్లో మీకు ఎంతవరకు న్యాయము అన్యాయము అబద్ధం వచ్చింది తెలిసిపోతుంది. మీరు ఎంతమందిని చూశారు, నేను కరెక్ట్ చెప్తున్నా, ఓపెన్ చేయకుండా నేను పోవద్దు, తను ఏందని తెలవద్దు ఓపెన్ చేయాలి అంతగానే చెప్తుంటే. ఏ తల్లు మనుషులు ఏదంటే కులాలే ఉంది, అందరు మనుషులు ఇదే చర్మము ఇదే చేతులు ఇదే ఒకరు కదా. హాస్పిటల్ పోయినాక ఆపరేషన్ చేస్తుంటే నా గుండె జబ్బు వచ్చింది, ఇది ఏ ప్రాబ్లం అడుగుతానమ్మా, గుండె ఒక ఆపరేషన్ చేసి బతికించుకోవడం గొప్ప మనకి వాడే దైవం అంతేనా, ఆ డాక్టరే దైవం. అప్పుడు పడుకొని గుండె జబ్బు వస్తుంటే ముట్టుకుంటుంటే నేను ఏ ప్రాబ్లం అంటారా, ఎవరన్నా అన్నం తింటుంటాం వంటకాలను జరిగిపోతుంది, ఇదే ప్రాబ్లం తింటాం అన్నం మంచిగా ఉందా లేదా పిల్లలు మంచిగా పెడుతున్నారా లేదా చూస్తాం, పెట్టే పాటు అమ్మ తర్వాత అమ్మ అని చెప్తాం. నీ ఏ ప్రాబ్లం అడుగుతానమ్మా, కులాలే కదమ్మా, నేను ఈ కులాలు కూడా నాకు తెలుసు, నీ ఆ కులం నీకు తెలుసా, నేను ఏమండి తెలుసాను ఎందుకమ్మా. ఏదైనా ఒక మనిషితో నేనేమంటే 10 మందికి నష్టం జరగదు, మొత్తం 7 మంది పిల్లలు ఇంటర్ప్షన్ చేస్తే అవసరం, వర్క్ నేను డిస్టర్బ్ చేస్తే అవసరం చేయకు, కానీ డిస్టర్బ్ చేయగలను నేను. అదే రామారావు గారు చెప్పిన వివరణ అనేది ఇప్పుడు నీ మా ఇప్పుడు నువ్వు నీకు ఎలాంటి న్యాయం కావాలి ఇక్కడ, ఇప్పుడు ఇప్పుడు మీరు కలెక్టర్ గారికి ప్రతి పత్రం ఇచ్చారు, సో దాని తర్వాత కలెక్టర్ గారితో మీరు ఏమైనా మాట్లాడడం జరిగిందా? సార్ని కలవడం జరిగింది మేడం, చెప్పాక ఏంటమ్మా ప్రాబ్లం అంటే సార్ ఇలా జరుగుతుందని చెప్పాను. సరే నేను సార్ని పిలిచి మాట్లాడదాను, మేము ఉద్యోగం మీద చేసుకుంటూ వెళ్ళిండమ్మా అన్నారు. అదే మాట మీదకి సార్ మాటతో ఉద్యోగం నిర్వహిస్తున్నాం మేడం, ఆ రోజు నుండి ఈ రోజు 6 నెలలు డిస్టర్బ్ లేదు మేడం, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఎదుర్కోలేదు, స్టాఫ్ అందరిలోనే సార్ అందరితో బాగానే ఉంటుంది, సర్వీస్ చేసుకుంటున్నా. రెన్యువల్ రీఎంగేజ్ చేయమనే పీరియడ్లో రీఎంగేజ్ చేయట్లేదు అని చెప్పి ఇట్లా నోటి మాట సెక్షన్ మేడం ద్వారా ఆర్డర్ జారీ చేయడం జరిగింది మేడం. దాని రిక్వెస్ట్ చేసుకుంటూ ఆఫీస్కి ఏదో విధంగా వస్తూ ప్రాధాన్యపడుతున్నాను మేడం. నేను కోరుకున్నది
సార్ ఏదో చేయాలనేది లేదు మేడం, అలాంటి ఉద్దేశం ఉంటే గతంలోనే పోలీస్ స్టేషన్లో కూడా అది కూడా నైట్ ఇంటికి వెళ్ళిపోయాక 7:30 సమయంలో సూపరింటెండెంట్ ద్వారా ఫోన్ చేయించి నన్ను పిలిపించి నా ఫోన్ లాక్కొని మరి నన్ను మానసికంగా ప్రైవేటు అవుట్సోర్సింగ్ మహిళా అటెండర్ ఉద్యోగివి లమ్డలకు అంత లమ్డల రాజ్యం అయింది, లమ్డలకు బల్బు ఉండదు, నీకు బల్బు ఉంది పోగురుందని మాట్లాడుతుంటే నేను రికార్డ్ ఆన్ చేసే క్రమంలో ఫోన్ లాక్కున్నాను మేడం. ఫోన్ లాక్కున్న తర్వాత నేను అలా అవుట్సోర్సింగ్ అది ఇదని మాట్లాడుతుండే, అలా ఇలా మాట్లాడుతుండే, ఎందుకు మాట్లాడతారు పెద్దవాళ్ళు మీరు మాట్లాడితే అవుట్సోర్సింగ్ ఉండవు మరి ఆనపిల్ల సమయ సందర్భం లేకుండా రాత్రి దాకా నన్ను పిలిపి నన్ను ఇంటికి వెళ్ళనివ్వకుండా పర్మిషన్ అనుమతులు అడిగినా కూడా అనుమతి ఇచ్చకుండా పైనుంచి ఇలా మానసికంగా ఏదో ఉద్యోగం పేరుతో అది నన్ను బెదిరించి నన్ను ఇలా మానసికంగా హరాజ్ చేస్తున్నారు, ఇవి చేయకండి సార్ అని ఫోన్ లాక్కొని నేను బయటకు ఇంటికి వెళ్తాను నేను అని చెప్పేసి వెళ్తున్న క్రమంలో రాను వెళ్ళు మేడం. ఆ సమయంలో ఏ ఆఫీస్లో ఎవరు ఉండరు, సో నాకు భయం అవుతుంది ఒక్కదాన్ని నేను వెళ్తే బయటకొస్తుంది రానివ్వకుండా ఇదే ప్రాబ్లము పెద్దగా అవుతుంటే నేను 100 డయల్ చేసి వాళ్ళని ఆశ్రయించి నెక్స్ట్ డే మార్నింగ్ నేను పోలీస్ వాళ్ళను కలవడం జరిగింది. ఆ పోలీస్ వాళ్ళ సంప్రదింపులతో నేను కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారి గతంలో సెషన్ సార్ ఉన్నారు తనను కలవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఆదేశం మేరకు జారీ వాళ్ళు ఇచ్చిన మాట ఆదేశాల మేరకు ఆ రోజు నుంచి నేటి వరకు ఏం లేదు మేడం, సడన్గా రీఎంజ్ చేయండి అని చేయట్లేదు. దీని విషయమై రామారావు గారు అదే చెప్తారు. ఇక్కడ 2 సీసీ కెమెరాలు ఉంటాయి, నా కాళ్ళు కింద పెట్టి కూడా ఉంటాయి. జస్ట్ 1 సెకండ్. ఇప్పుడు ఏం చేశారు, ఫోన్ గుంజుకొని రికార్డ్ చేద్దామనుకుంటే సింపుల్గా ఒక్కటి రాదు, ప్లస్ అక్కడి నుంచి నాకు డైరెక్ట్ ఇక్కడ ఉంటుంది కెమెరా, ఇక్కడ లోపల మీకు 2 కెమెరాలు ఉంటాయి, అదొకటి ఇది తీయాలి ఖచ్చితంగా, మొత్తం అన్ని కెమెరాలు పెట్టాలి. ఎందుకంటే కొద్ది మీరు న్యాయంగా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది కాబట్టి రెస్పాన్స్ అది ఎవరైనా కావచ్చు, నేను ఇప్పుడు పుట్టేది నాకు తెలియదండి, మీరు అక్కడ పుట్టేది మీకు తెలియదండి, భగవంతుడు ఎవరు ఎక్కడ పుట్టిస్తారో తెలియదు, నా చేతులు లేదు ఎవరి చేతులు లేదు, తల్లిదండ్రులు ఎవరు కూడా నాకు తెలియదు. ఖచ్చితంగా ఇప్పుడు అన్ని ఓపెన్ చేయాలండి, అన్నీ ఓపెన్ చేయాలి, నడి రోడ్డు మీద నన్ను ఉరిదీయాలి, మామూలుగా సస్పెన్షన్ కాదు మీరు అన్నట్టు ఉరిదీయాలి. ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో ఆమె ఫోన్ గుంజుకొని ఇది చేస్తే నన్ను ఉరిదీయాలి, ఆమెను ఏం చేయకండి తప్పైతే, నన్ను నా తప్పైతే నన్ను ఇక్కడ ఉరిదీయాలి, ఇదే మాట మీద రికార్డు పెట్టండి, కానీ చేయాలి ఖచ్చితంగా. నేను మళ్ళీ కూడా మళ్ళీ ఎందుకు తీస్తున్నారు కూడా నన్ను ధైర్యానికి వెళ్ళిన వాళ్ళతో తప్పు చేశారు కాబట్టి 100% గతంలో మరి పోలీస్ స్టేషన్ లో కాంప్రమైజ్ అయింది నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఈ బయ్యారం గంధంపల్లిలో పర్మిట్ లేని బస్సులు, సూర్యపేట స్కూల్ సంబంధించిన బస్సులు ఇక్కడ నడిపిస్తాడే, పిల్లలు ఏమైనా యాక్సిడెంట్ అయితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ, దాని మీద చర్య తీసుకోడు. అదే విధంగా ఈ ప్రైవేట్ స్కూళ్ళలో మహబూబా జిల్లాలో ఉండే గిరిజన జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ళలో లక్షల లక్షల ఫీజులు తీసుకుంటే దాని మీద నియంత్రణ చేయడానికి చేత కాదు, కానీ లంబడోళ్ళు ఉత్త పుణ్యానికి దొరికిందని చెప్పి మీరు ఈ విధంగా వివక్ష ప్రదర్శించకుండా ఎంత మందిని ఏ కులస్తులను సస్పెండ్ చేశారు దానికి ఒకసారి చెప్పండి సార్. సార్ ఒకటే అడుగుతున్నాం మీకు, మీకు ఒకటే అడుగుతున్నాం, మీ కాలంలో మీ డిఓగా పనిచేస్తున్న ఈ మోబా జిల్లాలో ఎంత మందిని ఏ కులస్తులను సస్పెండ్ చేశారు అది ఒకసారి చెప్పండి, మీడియా పరంగా చెప్పండి, మేము అడుగుతున్నాం చెప్పండి, దానికి రెస్పాన్స్ ఇవ్వండి సార్. చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేయొచ్చు, దానికి మెమో రూపంలో కానీ నోటీస్ రూపంలో పెద్ద పవర్ ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగ 10-12 జీతం సార్, ఈ 10-12 వెళ్తే మీరు పెద్ద పవర్ చూపిస్తారా, కనీసం మీరు ఎడ్యుకేషన్ డిఆర్ అంటే మినిమం బీడీ ఉండాలి, బీడీ లేకుండా ఒక హెడ్ మాస్టర్ ను ఒక పిల్లలను ఏ విధంగా మెయింటైన్ చేసుకో చేయగలుగుతాడు, బీడీ లేని క్యాండిడేట్ ఇక్కడ డిఏ డిఓ వచ్చి మొబైల్ ఈ కుల చూపించడం ఏ చేస్తారు, దేని విషయంలో తగ్గేది లేదు సార్. నేను అడుగు తీసుకెళ్ళి
మీడియా చూడడం కాదు, సీసీ కెమెరా చూడడం కాదు, సీసీ కెమెరా అవసరం లేదు. ఏమేను ఈ 6 నెలల కాల వ్యవధిలో ఎందుకు సస్పెండ్ చేశారు అనేది ఒకసారి మీరే చెప్పండి సార్. వివరణ ఈ 6 నెలల కాల వ్యవధిలో ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఎందుకు విధి నుండి తొలగించారు? వాళ్ళని ముచ్చటి అడిగినట్టు అడగండి, చెప్తారు ఎవరికి? వాళ్ళని అడగండి ఎవరిని. మీడియా పరంగా పక్కన ఉన్నారు, ఆమె వచ్చి మీ మీద దాదాపు గత 10-15 రోజుల నుండి రోజు నిరసన దీక్ష తెలుపుతుంది కదా. దీక్ష ఏంటండి? ఒక నిమిషం అడుగుతున్నా, దీక్ష ఏంటండి? ఎవరు ఏమీ కాలేదు అమ్మకు వద్దాం రేపటి నుంచి చెప్పాం, రేపటి నుంచి వద్దాం అన్నాం. వినండి, మళ్ళీ ఏం చేయలేక వస్తుంది అది ఫైనల్ గా. ఏమని చెప్పారు? ఎందుకు వద్దని చెప్పారు? ఏ కారణం చేత వద్దని చెప్పారు? ఏ కారణం చేత వద్దని చెప్పారు?